ఆదిలాబాద్ జిల్లా పత్తి రైతులను గులాబీ రంగు పురుగు ముంచేసింది. గులాబీ తెగులు సోకడంతో 40% కూడా పత్తి దిగుబడి రాక అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. నియంత్రిత సాగుకు తోడు సీసీఐ కనీస మద్దతు ధర కూడా ఉండటంతో పత్తి పంటపై కొండంత ఆశలు పెట్టుకున్నారు రైతులు. అయితే పురుగుతో పంట నష్టపోగా పొలంలో ఉన్న మిగిలిన పంటను కూడా కాల్చేస్తున్నారు అన్నదాతలు. పత్తి బండ్లతో కిటకిటలాడాల్సిన మార్కెట్ యార్డులు వెలవెలబోతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతుల కష్టాలపై గ్రౌండ్ రిపోర్ట్. ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్నకు మరోసారి కష్టం వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈసారి గులాబీ రంగు పురుగు ఉధృతంగా తన ప్రభావాన్ని చూపించింది. దీంతో రైతు పూర్తిగా కోలుకోలేని పరిస్థితి. ఎందుకంటే గత 2-3 ఏళ్ల నుంచి కూడా అంతో ఇంత గులాబీ రంగు పురుగు ఎఫెక్ట్ ఉన్నప్పటికీ ఈసారి మాత్రం చాలా విపరీతమైన ఎఫెక్ట్ ఉంది. దాని ప్రభావం పూర్తిగా మార్కెట్పై పడింది. మార్కెట్ కూడా పూర్తిగా వెలవెలబోతున్న నేపథ్యం. సో ఈసారి గులాబీ రంగు పురుగు ఎఫెక్ట్ ఎక్కడ ఉంది, దానివల్ల రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు అన్నది గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. పింక్ బోల్వామ్ ఈ పేరు వింటేనే వణికిపోతున్నారు ఆదిలాబాద్ జిల్లా రైతులు. 2016లో మొదలైన ఈ గులాబీ రంగు పురుగు ప్రభావం కొనసాగుతోంది. ఈ పురుగు సోకి పంట తీవ్రంగా నష్టపోయారు రైతులు. 40% దిగుబడి కూడా రాని పరిస్థితి ఉంది. జిల్లాలోని బేల, జైనత్, తలమడుగు మండలాల్లో గులాబీ రంగు పురుగు ఎఫెక్ట్ విపరీతంగా ఉంది. తాంసి, భీంపూర్, ఇంద్రవెల్లి మండలాల్లో కూడా ప్రభావం కనపడుతోంది. దీంతో పంటపై ఆశలు వదులుకున్న రైతులు కొందరు తమ పంటను పశువులకు మేతగా, మరికొందరు పంటను కాల్చేస్తున్నారు. ఇప్పటికే ఎకరాకి దాదాపు 30,000 నుండి 40,000 రూపాయలు ఖర్చు చేశామని, ఈ గులాబీ రంగు పురుగు ప్రభావంతో శ్రమంతా వృధా అయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఏమంటే మొన్న రెండు బాలరామీనా కూడా పెట్టుబడికి సరిపోలే అన్న, వెళ్తా అనుకున్నా 70-80 కాయన్న చెట్టుకు మినిమం 20-25 క్వింటాలు వెళ్తుండే సార్ ఎకరానికి. అటువంటి ఇప్పుడు వెళ్ళటట్లు లేదు, మొత్తం బీక్ పారేస్తున్నా సార్. ప్రభుత్వమే ఇక పత్తి పెట్టుకోమంటే పత్తి పెట్టుకున్నా, ప్రభుత్వం ఇప్పుడు ఏమైనా ఒకటి మాకు చేయాలని కోరుకుంటున్నాను. 100 క్వింటాలు వెళ్తుండే 8-9 ఎకరాలల్లో, అయితే ఈ సంవత్సరం ఒక 20 క్వింటాలు వెళ్ళే పరిస్థితులు కూడా లేదు. మొత్తం పురుగు వచ్చేసింది, పురుగు వచ్చి మొత్తం కాయంతా తినేసింది. ఫస్ట్ కాయలే, ఒక చెట్టు కాయదారు కాయలు అవి పలిగిపోయినాయి. ఇప్పుడు కాయలు ఏ కాయని వల్ల కొట్టి చూసినా కానీ మాత్రం దాంట్లో పురుగే ఉన్నది. అది పలిగే పరిస్థితులు లేదు, అది ఖాతా కాసు కళ్ళకు కానొస్తున్నది కానీ మాత్రం అది బతికిచ్చే పరిస్థితులు లేదు, మొత్తం పురుగే తినేస్తున్నది. అది కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న వారి పరిస్థితి మరీ దయనీయంగా మారింది. ఎకరా కౌలుకు 25,000, పంటకి 10,000 పెట్టుబడిగా పెట్టారు రైతులు. గులాబీ రంగు పురుగు ప్రభావం ఉందని తెలిసినా ఈసారి ఏమి కాకపోవచ్చన్న ధీమాతో పంటలు వేసుకున్నారు. తీరా చూస్తే అదే పంటకు తీవ్ర నష్టం కలిగించింది. పింక్ బోల్వాంపై వ్యవసాయ శాఖ అధికారులు తమకు అవగాహన కల్పించడంలో విఫలమయ్యారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన తమకు బీమా పథకం ద్వారా పరిహారం ఇప్పించడంతో పాటు మళ్లీ వేసుకునే పంటకు విత్తనాలు, మందులు ఉచితంగా ప్రభుత్వం సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక ఎకరాకు 4 క్వింటాలు 5 క్వింటాలు వెళ్తుండే స్టార్టింగ్ అసుంటి ఇప్పుడు ఏరితే ఒక ఎకరాకు 1 క్వింటాలు కూడా వెళ్ళడం లేదు. పుచ్చు చేపట్టి ఒక్క చెట్టు, ఒక్క కాయ 2 కాయ కాదు, మొత్తానికి ఉన్న చెట్టు 40 కాయలు, చెట్టుకు 30 కాయలు ఉన్నాయి. అసుంటి దానిలో కూడా ఒక 2 కాయలే మంచిగా మనం మొత్తానికి పుచ్చే ఉన్నది. గవర్నమెంట్ మాకు రైతులకు ఏదైనా నష్టపరిహారం కానీ ఎకరానికి ఎంతనో మాకు అడ్జస్ట్ చేయాలని అనుకుంటున్నాం. కాసింది కాసినట్టు వీకేస్తున్నాం. ఒక బొండ కూడా ఏరుకోలే, పుచ్చు వచ్చింది. 1,00,000 రూపాయలు బాకీ చేసినాం. ఇట్లానే అప్పుగా అడిగి తెచ్చిపెట్టినాయి దళాల తట ఆడేడ. కానీ మాకైతే ఇప్పుడు ఏం ఆధారమానం లేకుండా అయింది. గులాబీ పురుగు తెగుళ్లు సోకడానికి వాతావరణ మార్పులతో పాటు బీటీ విత్తనాలు కారణమంటున్నారు రైతులు. రాశి 659, అజిత్, 8836 జేకే సీడ్స్ తో పాటు మరికొన్ని కంపెనీల పత్తి విత్తనాలు వేయడం వల్ల తెగులు వచ్చిందని రైతులు తెలిపారు. బీటీ రకం పత్తి విత్తనాల్లో మార్పులు లేకపోవడం, సేమ్ బీటీ విత్తనాలను 10-12 నెలలుగా వాడటం కూడా తెగుళ్లు రావడానికి కారణమని చెప్తున్నారు. పంట పొలాల్లో ఏ ఒక్క కాయను దొల్చినా కూడా దాంట్లో ఖచ్చితంగా పురుగు అనేది ఉంటుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గతంలో ఎప్పుడూ లేదు ఇంత గులాబీ రంగు పురుగుకు సంబంధించిన తెగుళ్లు వ్యాప్తి చెందడం అనేది ఎక్కడ లేదు. చూడొచ్చు, ఎక్కడ కూడా చూసినా కాయలో పూర్తిగా పురుగు అనేది కనిపిస్తుంది. ఇది ఏ కాయను దొల్చినా కూడా చూడొచ్చు, ఇది గులాబీ రంగు పురుగు పూర్తిగా కాయని నాశనం చేసే పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు ఇగో ఇక్కడ ఈ కాయ మొత్తం కూడా తినేసింది. దీంట్లో నుంచి కొంచెం కూడా పత్తి వచ్చే అవకాశం లేదు. ఈ పురుగు అనేది గతంలో చెట్లకి ఒకే ఒక పురుగు కనిపించేది ఈ కాయ లోపల, కానీసారి 2-3 పురుగులు గులాబీ రంగు పురుగులు పూర్తిగా కనిపిస్తున్న నేపథ్యం, రైతులు పూర్తిగా నష్టపోతున్న నేపథ్యం, కేవలం ఒక 40% దిగుబడి కూడా ఈసారి వచ్చే పరిస్థితి లేదని చెప్తున్నారు. మార్కెట్లు అన్ని కూడా వెలవెలబోతున్న నేపథ్యం. గులాబీ రంగు పురుగును నీమ్ ఆయిల్ స్ప్రేతో నివారించవచ్చు. ఒకసారి ఈ పురుగు సోకిన పంటకు సీజన్ అయిపోగానే మళ్లీ దాని ప్రభావం ఉండకుండా పంట తీశాక
గొర్రెలు, మేకలు, పశువులను మేపి పత్తి మొదళ్లను ట్రాక్టర్, రోటావేటర్తో కలియదున్నాలి. పత్తి మొదళ్లను వంట చెరుకుగా ఎట్టి పరిస్థితుల్లో నిల్వ చేయకూడదని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు. దీంతో పాటు జిన్నింగ్ మిల్లుల్లో నిల్వ ఉంచిన పత్తి గింజల్లో సైతం గులాబీ రంగు పురుగు ఉంటుందంటున్నారు. దీంతో పాటు వీటి విత్తనాలపై ఈ గులాబీ రంగు పురుగు ప్రభావం అధికంగా ఉండడంతో రైతులు వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అక్టోబర్ ఫస్ట్ వీక్ నుండి అక్టోబర్ సెకండ్ వీక్ వరకు ఏవైతే కంటిన్యూస్గా వర్షాలు పడ్డాయో ఆ టైంలో ఆ కాయ అనేది సెకండ్ స్టేజ్ కాయ అంటే ఒక 20 ఫస్ట్ మొదటి దశలో వచ్చిన కాయ అనేది పగలడం జరిగింది. కానీ ఆ సెకండ్ స్టేజ్ కాయ ఏదైతే సెకండ్ పికింగ్కి వస్తుందో ఆ కాయ ఈ వర్షాలు పడడం వల్ల కాయకల్లు తెగులు మరియు అంతేకాకుండా ఈ 20 రోజు దశలో ఉన్న కాయని ఈ గులాబీ రంగు పురుగు కూడా ఆశించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకి మొన్న కంటిన్యూస్గా పడిన వర్షాల వల్ల ఈ కాయ అనేది చాలా వరకు పాడవడం జరిగింది. ఏటా ఈ సమయానికి సిసిఐ కొనుగోలు కేంద్రాలతో పాటు మార్కెట్ యార్డులన్నీ పత్తి బండ్లతో కళకళలాడేవి. కానీ దిగుబడి లేకపోవడంతో కొనుగోలు కేంద్రాలు బోసిపోతున్నాయి. మరోవైపు నాణ్యమైన పత్తి రాకపోవడంతో సిసిఐ మద్దతు ధరను 50 రూపాయలు తగ్గించింది. సో ఈసారి రైతులు పూర్తిగా ప్రభుత్వం చెప్పిన విధంగా నియంత్రిత సాగు విధానంలో పత్తిని ఎక్కువ సాగు చేసిన నేపథ్యం, పత్తిని విపరీతంగా సాగు చేశారు, అంతర పంటలుగా సాగు చేసే ఇది కంది కావచ్చు, మిగతా పంటలు ప్రత్యామ్నాయంగా సోయా లాంటి పంటల వైపు కూడా రైతులు మొగ్గు చూపలేదు. ప్రభుత్వం పత్తిని వేయాలని చెప్పి చెప్పింది కాబట్టి ఒకవేళ రైతు బంధు లాంటిది రాకపోవచ్చు అన్న ఒక భయంతో రైతులు పూర్తి స్థాయిలో పత్తిని వేయడం అనేది జరిగింది. కానీ ప్రభుత్వం కావచ్చు, రైతులు అంచనాలన్నీ కూడా తారుమారయ్యాయని చెప్పి చెప్పుకోవచ్చు. గతేడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో పత్తిని కొనుగోలు చేసింది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. 60 లక్షల క్వింటాళ్ల వరకు పత్తిని కొనుగోలు చేయగా ఈసారి 80 లక్షల క్వింటాళ్ల పత్తి వస్తుందని అంచనా వేశారు. కానీ గులాబీ రంగు పురుగు దెబ్బకి 40% కూడా వచ్చే అవకాశం లేదంటున్నారు సిసిఐ అధికారులు. సాధారణంగా పత్తి బోండా సైజ్ 30 mm ఉండాలి, కానీ ఈసారి 27-28 mm మాత్రమే ఉంటుందంటున్నారు. మరోవైపు పత్తి గింజలోనూ క్వాలిటీ లేదంటున్నారు మిల్లర్లు. కాటన్ కూడా పూర్తిగా గతంలో 30 mm కాటన్ వచ్చింది, ఈసారి 29-28 mm వరకే కాటన్ వస్తుందని చెప్పి చెప్తున్నారు. దానికి తోడు పత్తిలో కొంత క్వాలిటీ కూడా లోపించింది. సో దిగుబడి చాలా తక్కువ వచ్చింది కాబట్టి ఈసారి పెద్దగా ఇది లేదు. సీసే కూడా చివరి వరకు కూడా కాటన్ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తున్నారు. 5825 స్టార్టింగ్ ధర ఉన్నప్పటికీ కూడా సైజ్ అనేది తగ్గింది, 29 mm వరకు వచ్చింది కాబట్టి 5775 రూపాయలతో ప్రస్తుతం అయితే సీసీఐ పత్తిని కొనుగోలు చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంతర పంటలతో పాటు వేరే పంటలను పత్తితో పాటు సాగు చేసి ఉంటే కనీసం పెట్టుబడైనా మిగిలేదంటున్నారు రైతు సంఘం నేతలు. అధికారులు సర్వే నిర్వహించి నష్టపోయిన రైతులకు పరిహారం అందించడంతో పాటు మార్కెట్ కు వచ్చే పత్తికి బోనస్ ప్రకటించాలంటున్నారు. వెంటనే ఈ పింక్ బోల్ వామ్ వల్ల నష్టపోయినటువంటి రైతాంగానికి ఇన్సూరెన్స్ ఏదైతే చెల్లించలేదో ఆ రైతులందరికీ కూడా ఎకరానికి గతంలో 50,000 రూపాయలు చెల్లించాలని చెప్పాము. ఎకరానికి ఒక 60-70 వేల నష్టం జరుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా 50,000 నష్టపరిహారం రైతుకు అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. చీడు కంపెనీల వల్ల చీడు డూప్లికేట్ ఇచ్చుట్ల ఆ చీడు తీసుకుపోయి మేము పెట్టిన దానికి ఈ కరెక్ట్ వాతావరణం దానికి సూటుగాక బీటీ ఇతనాలకు ఈ వాతావరణకు రెండు సూట్ అయితలేవు. ఆ సూటుగాకనే పత్తులు విరిగిపోతున్నాయి, పూత రాలిపోతున్నది, కాయల పుచ్చస్తున్నది. గులాబీ రంగు పురుగు నష్టంపై స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం గత 2-3 ఏళ్లుగా బీటీ విత్తనాలపై నిషేధం విధించింది. మన రాష్ట్రంలో బీటీ విత్తనాల సరఫరా జరుగుతుండటంతో గతేడాది కంటే ముందుగానే ఈ పురుగు తన ప్రభావాన్ని మార్చుకొని పంటపై దాడి చేసింది. అయితే పురుగు నివారణకు చేసే పిచికారీ మందుల ధర ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వం ఉచితంగా మందులతో పాటు గులాబీ రంగు పురుగు ఆకర్షణ బుట్టలను సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చూశారుగా ఆదిలాబాద్ జిల్లా పత్తి రైతుల కష్టాలు. ప్రతిసారి దేశంలోనే నాణ్యమైన పత్తి ఆదిలాబాద్ జిల్లాలో పండుతుంది. 70% మామూలు పత్తికి ఆదిలాబాద్ 20% పత్తి కలిపితే 100% పత్తిని తయారు చేసే పరిస్థితి ఉంటుంది. కానీ ఈసారి గులాబీ రంగు పురుగుతో పాటు సీడ్లో సంబంధించిన లోపల వల్ల రైతు పూర్తి స్థాయిలో దిగుబడి అనేది తగ్గిపోవడంతో మార్కెట్ అంతా కూడా పూర్తిగా విలవిల అవుతుంది. ఈ పత్తితో పాటు ఇతర మార్కెట్పై కూడా పూర్తి స్థాయి ప్రభావం చాలా వరకు పడే అవకాశం కనిపిస్తుంది. కెమెరా పర్సన్తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.